एपीजे अब्दुल कलाम वर्धंति सदर्भंगा मंगलगिरी एमएलए आर्के कलाम चित्रपटा की पूलमाला वेसी निवाळुलर्पिंचारु आर्के अब्दुल कलाम आशयालकु अनुगुणंगा मनमंदरं आयन बाटलो नडवालनी अन्नारु जीवितंलो पैकी एदगालंटे पेदरिकं अड्डु कादनि निरूपिंचिन व्यक्ति अब्दुल कलाम अन्नारु आयन ए रंगंलो पनि चेसिना आ रंगानिकि एनलेनि सेवलु अंदिंचारनि गुर्तु चेशारु డాక్టర్ అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి ఆయనకు అర్పిస్తూ అత్యంత పేదరికం నుంచి అత్యంత భారతదేశ ఉన్నత పదవిని పొందటం అని అంటే అది ఒక అబ్దుల్ కలాం గారికి చెందిందని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. చదువు అదేవిధంగా తన జీవితంలో పైకి రావాలి అని అంటే పేదరికం అడ్డు కాదు అని చెప్పి తన జీవితాన్నే ఒక సందేశంలాగా మనకు అందించారు అని చెప్పి అంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. భారతదేశంలో శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక రంగాల్లో ఆయన చేసినటువంటి కృషి ఎనలేని కృషి. పేపర్ బాయ్గా తన జీవితాన్ని ప్రారంభించి రాష్ట్రపతిగా ఆయన ఈ దేశానికి అందించినటువంటి సేవలు భావితరాలు మనం ఎన్నటికీ మర్చిపోలేనటువంటి మిగిలిపోయింది అని అర్థంలో ఏమాత్రం సందేహం లేదు. అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్రే మనకి పాఠంలాగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆయన ఎన్ని పదవులు చేసినా కూడా ఆ పదవులకే వన్నెకించినటువంటి గొప్ప మహనీయుడు అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు ఎక్కడ పనిచేసినా ఆ రంగానికి ఎనలేని సేవని కృషిని దేశం కోసం చేశారు అని అంటే ఏమాత్రం సందేహం లేదు. ఆయన మన నుంచి భౌతికంగా దూరమైన రోజున ఆయన ఆస్తి లెక్క కట్టడం అది ఎంత ఉందో మనందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సింది మన అబ్దుల్ కలాం గారి జీవితం నుంచి ఎంతో ఉంది. నాకు గుర్తుండి కేవలం ఆయన ఆస్తి ఆ రోజున 10,000 రూపాయల లోపల బ్యాంకు బ్యాలెన్స్, అదేవిధంగా 6 కోట్లు. ఆ కోట్లు అంటే రూపాయలు కాదు, మనం ధరించే కోట్లు అని చెప్పి మనం గుర్తుంచుకునే విధంగా ఆయన తన జీవితాన్ని భారత రాష్ట్రపతిగా చేసి ఆయన మనకి ఆ సందేశాన్ని ఇచ్చారు అని అంటే ఈ దేశంలో జన్మించినందుకు మనందరం కూడా గర్వపడాలి. గర్వపడటమే కాదు ఆయన చూపించినటువంటి మార్గాన్ని ఖచ్చితంగా మనం అనుసరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అందుకే అబ్దుల్ కలాం గారిని మనం ఎవరూ కూడా మర్చిపోకూడదు అని చెప్పి మంగళగిరిలో మొన్న ఈ మధ్య ఒక మున్సిపల్ స్థలాన్ని పార్కుగా మార్పు చేసి దానికి అబ్దుల్ కలాం గారి పేరుని మేము అందరం కూడా పెట్టుకొని ఆయన్ని చిరస్థాయిగా మేము గుర్తుంచుకునేలాగా చేసుకున్నామని చెప్పి